సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్. రామగుండంలో మున్సిపల్ అధికారులతో కలిసి పట్టణంలోని రోడ్లపై ప్లాస్టిక్ కవర్లను తొలగించారు. ప్లాస్టిక్ కవర్ల అమ్మకాలు నిషేధించాలని వ్యాపారులకు ఎమ్మెల్యే సూచించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వనజాదేవి పాల్గొన్నారు. ప్లాస్టిక్ను నిషేధించాలని, పర్యావరణాన్ని కాపాడాలనేటువంటి ఒకే ఒక లక్ష్యం కొద్దీ ఈ యొక్క కార్యక్రమం ముందుకు పోతా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశానుసారం ఈ ప్రాంతాన్ని మొత్తం ఆరోగ్య తెలంగాణ తీర్చిదిద్దాలంటే తప్పకుండా పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ను నిషేధించాలి. ఈరోజు పర్యావరణ సమతుల్యతను కాపాడాలంటే ప్లాస్టిక్ను పూర్తిగా వాడకాన్ని బంద్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈ యొక్క ప్లాస్టిక్తోని పర్యావరణం డిస్టర్బ్ కావడంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా చాలా తలెత్తుతూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశానుసారంగా ఇలా జిల్లా యంత్రాంగం అంతా కూడా కార్యాన్ముఖులమై ఈ యొక్క కార్యాచరణలో ముందుకు పోతా ఉన్నాం.